వేట మొదలుపెట్టిన వైసీపీకి చిక్కుతున్న కూటమి నేతలు. ఏపీలో వైసీపీ వేట సాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. అంతకుముందు ఇన్ఛార్జ్లను మారుస్తూ జాబితాలను విడుదల చేసిన సమయంలో చాలామంది పార్టీలు మారారు. వైసీపీలో ఇప్పుడు ఉన్నవారు ఉన్నారు, వారు వెళ్ళేది లేదు. ఎక్కడో ఒకటి రెండు తప్ప అంతా సెట్ చేసుకున్నారు. దాంతో ప్రత్యర్థి పార్టీల మీద పడ్డారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలు గట్టాయి. ఈ మూడు పార్టీలలో ఆశావహులు ఉన్నారు. ఉన్నవి 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు మాత్రమే. పైగా ఈ మూడు పార్టీల బలం ఎక్కువగా కోస్తా జిల్లాల్లోనే ఉంది. దాంతోపాటు మూడు పార్టీల పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఒకటే. అభిమానించే వర్గాలు కూడా దాదాపుగా ఒకటే. దాంతోనే సీట్ల దగ్గర పేచీ వస్తోంది. టికెట్ దక్కని వారు అలుగుతున్నారు. ఇండిపెండెంట్గా బరిలోకి దిగిపోతామని అంటున్నారు. రెబల్స్ ఇలా కూటమి గుండెలలో బెల్స్ని మోగిస్తూ ఉంటే వైసీపీ జాగ్రత్తగా ఈ పరిణామాలను గమనిస్తోంది. వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడానికి గేట్లు తెరుస్తోంది. అదే సమయంలో రానివారికి, రెబల్స్గా ఉందామనుకునే వారికి తెర వెనుక మద్దతు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు. ఇక వైసీపీ వేటకు చిక్కేవారు ఎంతమంది అన్నది చర్చ సాగుతోంది. టీడీపీలో 4 దశాబ్దాలుగా ఉన్న నాయకులైతే అసంతృప్తి ఎంత ఉన్నా అణుచుకుంటున్నారు తప్ప బయటపడడం లేదు. టీడీపీ జెండాను చూసి వారు గుమ్మం దాటడానికి ఇష్టపడడం లేదు. వారి విషయంలో ఎంత ఒత్తిడి పెట్టినా వైసీపీ వైపు రావడం లేదని అంటున్నారు. అయితే ఇది రాజకీయం. ఒక మాటకు ఒక పిలుపునకు రానివారు మరిన్నిసార్లు పిలిస్తే వస్తారు అన్న లెక్కలున్నాయి. దాంతో వైసీపీ వేట సాగిస్తోంది. ఆ వేటకు జనసేన నుంచి నేతలు బాగా స్పందిస్తున్నారని అంటున్నారు. ఆ పార్టీలో గోదావరి జిల్లాకు చెందిన కీలక నేత, ముమ్మిడివరం టికెట్ను ఆశించిన పీతాని బాలకృష్ణ వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఆయన ఈ నెల 30 వైసీపీలో చేరతారని అంటున్నారు. అదేవిధంగా విశాఖలో కీలక జనసేన నేతల విషయంలోనూ వైసీపీ వల విసురుతోందని అంటున్నారు. అలాగే విజయవాడలో కొంతమంది నిరాశతో ఉన్నారు. వారి విషయంలో కూడా ప్లాన్ బిని అమలు చేస్తోంది. ఎక్కువగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లా జనసేన నేతలు, అలాగే టీడీపీ నేతల మీద వైసీపీ గురి పెట్టిందని అంటున్నారు. పోలింగ్కి 40 రోజులకు పైగా సమయం ఉంది. దాంతో కూటమి పెద్దలు అసంతృప్తులను పెద్దవి కాకుండా చూసుకుంటున్నారు. అయితే వైసీపీ కూడా వారి మీద ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందులో బిగ్ షాట్స్ నుంచి కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల దాకా ఉన్నారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో ఇంకా నిర్ధారణ కావడం లేదు. దాంతో ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉన్నారని అంటున్నారు. ఆవేశపరులు అటు ఇటు జంప్ చేసినా అన్నీ ఆలోచించే వారు మాత్రం సరైన టైంలో డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు. వేవ్ని చూసిన తరువాత జంపింగ్స్ ఏ వైపు నుంచి ఏ వైపునకు ఉంటాయో తెలుస్తుంది అంటున్నారు. అప్పుడు వైసీపీ వేట స్టార్ట్ చేస్తుందా లేక టీడీపీ ఆట మొదలెడుతుందా అన్నది చూడాలని అంటున్నారు.